नमस्ते अलर्ट वार्ताలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులను పూర్తిగా చేయండి కలెక్టర్ అనురాగ్ జయంతి పోలీస్ అమరవీరుల త్యాగం మరువలేనిది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ లగ్డే భక్తులతో కిటకిటలాడిన వేములవాడ శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయం ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా 9వ సారి ఎన్నికైన కేసీఆర్కు గంభీరావుపేట గులాబీ శ్రేణుల శుభాకాంక్షలు హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో హల్మకొండ వరంగల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి ఫ్లాగ్ డే సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుతో పాటు 17వ బెటాలియన్ పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు ప్రజలకు మరింత చేరువ కావడమే కాకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందాలని జిల్లా ఎస్పీ రాహుల్ హగ్డే అన్నారు మంగళవారం నిర్వహించిన సైకిల్ ర్యాలీకి హాజరైన పలువురు ముఖ్య అతిథులు ప్రారంభించిన సైకిల్ ర్యాలీ సిరిసిల్ల అంబేద్కర్ చౌరాస్తా నుండి నేతన చౌక్ కొత్త చెరువు చంద్రంపేట నుండి మానేరు తీరాన ఉన్న బతుకమ్మ ఘాట్ వరకు సాగింది అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజల రక్షణ విషయంలో శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు దీన్ని స్మరించుకుంటూ ఫ్లాగ్ డే జరుపుకుంటున్నామని అన్నారు పోలీస్ సమరవీరుల వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు యువకులకు షార్ట్ ఫిల్మ్స్ ఫోటోగ్రఫీ మరియు ఓపెన్ హౌస్ రక్తదాన శిబిరాలను ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తామని తెలిపారు కార్యక్రమంలో 17వ బెటాలియన్ కమాండెంట్ అలెక్స్ డిఎస్పీ చంద్రశేఖర్ సిఏ అనిల్ కుమార్ ఉపేందర్ కుమారస్వామి లక్ష్మారెడ్డి సుధాకర్ పార్థసారథి రెడ్డి నారాయణ రాజేందర్ ఉన్నారు దాని భాగంగా ఈ సైకిల్ ర్యాలీ కూడా చేశాం సో సైక్లింగ్ కానీ వేరే ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ దాని ఇంపార్టెన్స్ అందరికీ తెలిసే ఉంటుంది సో అందరూ కూడా డైలీ ఒక 30 మినిట్స్ టు 1 అవర్ ఎక్సర్సైజ్ చేయాలి వాళ్ళ ఫిజికల్ హెల్త్ని చూసుకోవాలి సో దట్ వాజ్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ సైకిల్ దీని భాగంగా మనం వేరే పోలీస్ కమిషనర్ భాగంగా వేరే ప్రోగ్రామ్స్ కూడా ఆల్రెడీ కండక్ట్ చేసాం బ్లడ్ డొనేషన్ క్యాంప్ అట్లా ఫిలిం ఎస్ఏ కాంపిటీషన్ సో మిగతా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసాము దానికి కూడా మనకు 31వ రోజు దాని అన్నీ కూడా రిజల్ట్స్ అంటే ఎవరెవరు ఇంకా ఎవరైనా పార్టిసిపెంట్స్ ఉంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి నియర్ బై పోలీస్ స్టేషన్కి వాళ్ళు ఎంట్రీ ఇస్తే దాని వాళ్ళు కూడా మనం కండక్ట్ చేసాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి మత్తు గుప్పుగుప్పు మంటోంది గత కొద్ది కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న గంజాయి వ్యవహారాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి వేములవాడ మండలం వట్టెంల గ్రామంలో గంజాయి వ్యవహారంలో 2 యువకులు అరెస్ట్ అయిన విషయం మరువక ముందే బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో మరోసారి గంజాయి సేవిస్తున్న 2 యువకులు పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది బోయినపల్లి ఎస్ఐ అభిలాష్ తెలిపిన వివరాల ప్రకారం కొదురుపాక గ్రామానికి చెందిన కత్రపాక దివాకర్ మచ్చా శశికుమార్ అనే 20 సంవత్సరాల యువకులు గత కొద్ది రోజులుగా గంజాయి తీసుకోవడానికి అలవాటు పడ్డారని పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి 600 గ్రాములకు పైగా గంజాయిని పట్టుకుని బోయినపల్లి తహసీల్దార్ యుగంధర్ సమక్షంలో విచారణ జరిపి ప్రత్యేక చట్టం ఎన్డీపీఎస్ ప్రకారం కేసు నమోదు చేసి వేములవాడ రూరల్ సిఐ బన్సీలాల్కు అప్పజెప్పారు 2 యువకులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడమే కాకుండా న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు ఏదేమైనా ఉజ్వల భవిష్యత్ ఉన్న యువకులు జల్సాలకు అలవాటు పడి దురలవాట్లకు లోనే ఇష్టారాజ్యంగా డబ్బులు ఖర్చు పెడుతూ గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడడం వారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది గ్రామ శివార్లోకి ముళ్ళ చెట్ల పొదలు వదిలి వెళ్ళేసరికి అక్కడ అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు ఇద్దరు యువకులు గంజాయి ప్లాస్టిక్ కవర్ సంచితో ఈ గంజాయిని కలిగి పొందామనే ఆలోచనతో వాళ్ళిద్దరు కలిసి ఉద్యానంలోని తేళ్ల శివ కళ్యాణ్ తేళ్ల శివ కళ్యాణ్ అనే వాళ్ళ ఫ్రెండ్ తెలిసినప్పుడు అతని దగ్గర ఈ గంజాయిని గత కొంతకాలంగా కొనుగోలు చేసి ఇద్దరు అందులో కొంత సేవిస్తూ మిగతా కొంత గంజాయిని కుదురుపాకలో యువకులు కొంతమంది ఎవరైతే ప్రాజెక్టు వీక్షించేందుకు వస్తారో మా తెలియని యువకులు వాళ్ళందరికీ అమ్ముకుంటూ ఇలా జల్సాలు చేస్తున్నాము మన కత్తిరపాక దివాకర్ను అండ్ మత్త శశికుమార్ ఇద్దరు పంచుకుందామని చెప్పి ఎప్పుడైతే రెగ్యులర్గా వాళ్ళు కొదురుపాక విలేజ్ గ్రామంలో అవుట్స్కట్స్లో సేవిస్తూ ఉంటారో అక్కడ ఆ ప్లేస్కి వచ్చారు వచ్చి పంచుకుందంగా మన ఎస్ఐ గారు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నట్టు వాళ్ళు విచారణలో చెప్పారు
ఎన్నో సంవత్సరాలుగా చాలీ చాలని వేతనాలతో విధులు నిర్వర్తిస్తున్న మోడల్ స్కూల్ హాస్టల్ సిబ్బంది వేతనాలు పెంచాలని కోరుతూ బోయినపల్లి ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సుధాకర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. గత 6 సంవత్సరాల నుండి 24 గంటల పాటు పనిచేసిన తమకు కేవలం 5 నుండి 6000 రూపాయల వేతనం మాత్రమే పొందుతున్నామని ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సీని తమకు కూడా అమలు చేయాలని వారు ప్రిన్సిపల్ కు అందజేసిన వినతి పత్రంలో పేర్కొన్నారు. చాలీ చాలని జీతాలతో కుటుంబ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి వేతన సవరణ అమలు చేసి తమకు మాత్రం మొండిచాయి చూపించడం తగదని ఆవేదనతో తెలిపారు. ఇప్పటికైనా తమ సమస్యలు గుర్తించి ప్రభుత్వం వేతనాలు పెంచాలని మోడల్ స్కూల్ కేర్ టేకర్ పరమేశ్వరి తిరుమల, వంట సిబ్బంది పద్మ, సుజాత, వాచ్మెన్ భూలక్ష్మి తదితరులు కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య మాట్లాడుతూ పేద విద్యార్థులకు సేవ చేయడమే లక్ష్యంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో నోట్బుక్స్ పంపిణీ, యూనిఫామ్ పంపిణీ, ఇతర సౌకర్యాలు కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముందుగా పాఠశాల ఆవరణంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని, వీరిని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో వారికి నోట్బుక్స్ పంపిణీ చేశామని ట్రస్ట్ చైర్మన్ రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, మాజీ ఎంపీపీ భాగ్యలక్ష్మి, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య, విద్యా కమిటీ చైర్మన్ బాలమల్లు, ట్రస్ట్ సభ్యులు వరలక్ష్మి, మహేందర్, తిరుపతి రెడ్డి, బాలగోని దేవయ్య, కనకయ్య, కమల్ తదితరులు ఉన్నారు. చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన అర్చకులు, ధూపదీప నైవేద్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కందాలే వెంకట నరసింహాచార్యులు గత 10 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. కాగా మృతుడి కుటుంబ సభ్యులను మంగళవారం రోజున ధూపదీప రాష్ట్ర నైవేద్య సంఘం పరామర్శించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ శర్మ మాట్లాడుతూ అర్చకుల సమస్యలపై ఆయన చేసిన పోరాటం మరవలేనిదని, అర్చకుల హక్కుల సాధన కోసం అనేక సార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించి వారి సంక్షేమం కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి నరసింహాచార్యులని పేర్కొన్నారు. అయితే నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం వల్ల ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నేతలు దక్షిణామూర్తి, నందనం, హరికిషన్, వెంకటాద్రి స్వామి, హరికిషన్ శర్మ, సునీల్ జోషి, మాధవాచార్యులు, నవీన్ భార్గవ్, శ్యామ్ సుందర్ ఆచార్యులు, శ్రీకాంతాచారి ఉన్నారు. రావాలని, సరైనటువంటి వేతనాలు వాళ్ళకి అందాలని చెప్పేసి అహరహము ఆలోచిస్తుండేవాడు. తర్వాత సంఘం ఆర్థిక వనరుల గురించి కూడా ఎప్పుడూ ఆలోచిస్తుండేవాడు. ఏ క్షణాన ఫోన్ చేసినా కూడా చాలా అలర్ట్గా ఉండేవాడు. ఆయన ఏజ్ తోటి సంబంధం లేకుండా చాలా యువకుని కన్నా కూడా చాలా ఫాస్ట్గా ఉండేవాడు. ఎప్పుడైనా కూడా సంఘం గురించి, అర్చకుల గురించి, సంఘం గురించి, అర్చకుల గురించి ఎప్పుడు ఆలోచిస్తుండేడు వాడు. అట్లా సలహాలు ఇస్తుండేడు వారు. డైరెక్ట్గా చెప్పకపోయినా కనీసం ఒక మెసేజ్ పెట్టి ఇక్కడ ఈ విషయం మాట్లాడండి, మీరు ఫలానా దిక్కున ఫలానా విషయం మాట్లాడండి, ఈ విధంగా మనం సమన్వయం చేసుకుంటూ పోదాం అని చెప్పేసి ఒక రాష్ట్రానికే ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజున సడన్గా పోవడం అనేది మేము ఇవ్వరం కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. నిజం చెప్పాలంటే అట్లాంటి మహానుభావుడికి సద్గతులు కలగాలని చెప్పేసి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమేశ్వరుడు మనోధైర్యం కలిగించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నాను. విశ్వవిద్యామహల్లాగా మేము భావించే వాళ్ళం. మా జిల్లాలో మా జిల్లా అర్చక సోదరులందరినీ ఏకదాటికి తీసుకువచ్చి అందరినీ నిద్రపోయే వాళ్ళం కూడా వారు ఈరోజు మా ముందు లేరంటే మాకు చాలా దుఃఖంగా బాధగా ఉంది. వారు మేము పిలుచుకునేవారం. వారితో కలిసి చాలా హైదరాబాద్ కానీ, హైదరాబాద్ మీటింగ్ కానీ చాలా చోట్ల మేము తిరిగినాము. లేరంటే మాకు నమస్కారంగా లేకున్నది. వారి యొక్క ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేములవాడ శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారికి ఆలయం బోనాలతో తరలివచ్చిన భక్తులతో కళకళలాడింది. సోమవారం రోజున రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు మంగళవారం రోజున పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. నెత్తిన బోనాలతో మేళతాళాల మధ్య డప్పు చప్పుళ్లతో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అంతేకాకుండా గొర్రెలు, మేకలతో పాటు కోళ్లను బలిహరణంగా భారీగా తరలివచ్చిన భక్తులతో కారణంగా ఆలయ పరిసరాలని సందడిగా మారిపోయి ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం మోహినికుంట వెంకట్రావుపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం రోజున డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి, సివిల్ సప్లై జిల్లా అధికారి జితేందర్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, స్థానిక సర్పంచ్లతో కలిసి ప్రారంభించారు.
कार्यक्रम में जेडपीटीसी गुंडम नरसय्य मार्केट कमिटी चेयरमैन जानाभाई तदितरलु मात्लाडुतू प्रभुत्वं आध्वर्यंलो एर्पाटु चेसिन धान्यं कोनुगोलु केंद्राल वद्द एलांटि मोसालकु तावेव्वकुंडा सरसमैन गिट्टुबाटु ధరలను రైతులకు అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైతులు నేరుగా ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి సేవలు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వీరితో పాటు అంజన్రావు, కొమ్ము బాలయ్య, పరశురాములు, ఆర్డీఓ శ్రీనివాసరావు, డిఎస్ఓ బుద్ధనాయుడు, మహిళా సంఘాల సీఏలు ఉన్నారు. ఉప సర్పంచ్ గారికి, మరి వార్డ్ మెంబర్లకు, హమాలీలకు, ఇక్కడికి వచ్చిన రైతులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మనం గతంలో చాలాసార్లు కూడా వడ్ల కొనుగోలు చేసినాం, కానీ అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు బాగా తేడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతం మనం పంటలు పండించడం జరుగుతుంది. రైతులందరూ కూడా సమన్వయంతో, రైస్ మిల్లర్స్ కూడా ఇప్పుడు కొనే పరిస్థితులు లేరు, వాళ్ళకు కూడా మనం పోయినసారి నింపినటువంటి వడ్లే ఇప్పటికి కూడా ఖాళీ కాలేదు, వాళ్ళ అవస్థలు కూడా వాళ్ళకున్నాయి కాబట్టి మనం కూడా రైతులు కూడా సమన్వయంతో తప్పనిసరిగా మనం ఇక్కడికి పోయే విధంగా మనం చూసుకోవాలి. ఇక్కడ మనం కొట్లాడ పెట్టుకుని సెంటర్ ఆపుకోవడమో, అమాలలతోటి లొల్లో, లేకుంటే రైతులతోటి లొల్లి అయినట్టుంటే మన వడ్లు వెనక సిక్కి పోతే వెనక సిక్కి తీసుకుంటున్న వాళ్ళు ఉండరు. మనం మంచిగా ఎగబోసుకొని మన పొల్లుగుట్ట ఏం లేకుండా చేసుకుని మనం పంపించవలసిన అవసరం ఉంది. పోయినసారి ప్రజాప్రతినిధులు, డిఆర్డీఏ వాళ్ళు అందరికీ రావడం జరిగింది. అందరికి మనకోసం నమస్కారం చెప్పుకుంటూ విషయం ఏంటంటే ఈసారి క్రాప్ ఎక్కువ ఉంది. క్రాప్ అంటే రెండు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో విస్తరించిన ఇంటర్నెట్ యుగంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో మంత్రాల నెపంతో అనుమానాలు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామస్తుల సమాచారం మేరకు కొడిమ్యాల మండలంలోని సూరంపేట గ్రామంలో 65 సంవత్సరాల వృద్ధుడిపై మంత్రాలు వస్తాయని, ఆ కారణంగానే తమకు చేతబడి చేయించినట్లు అనుమానించి అదే గ్రామానికి చెందిన నిందితుడు పిట్టల సుమన్ అనే వ్యక్తి గొడ్డలతో నరికి దారుణంగా హతమార్చినట్లు సమాచారం. వృద్ధుని అతికిరాతకంగా చంపడమే కాకుండా మృతదేహాన్ని డ్రైనేజీలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసినట్లుగా అనుమానిస్తున్న వ్యక్తి నిందితుడు పిట్టల సుమన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని మాల్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణమూర్తి తెలిపారు. సూరంపేట గ్రామ పంచాయతీ దగ్గర ఒక వ్యక్తి మోర్లో పడి చనిపోయిందని మనకు ఫిర్యాదు రావడం జరిగింది. దాని మీద వచ్చి ఎంక్వైరీ ప్రారంభించినాం. ఇందులో పిట్టల సుమన్ అనే వ్యక్తి ఈ బొజ్జ నరసయ్య అనే వ్యక్తిని కొట్టి చంపి మోర్లో పడేసినట్టు మనకు విచారణ, కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. దీని మీద సమగ్ర విచారణ జరిపి దీన్ని కేసులు మేము చేయిస్తామని ఎట్లా సార్ మంత్రాలనే అది ఇంకా మనకు అలా విచారిస్తాం. మేము మొత్తం విచారించి దాన్ని ఏందనేది దర్యాప్తులో తెలుస్తుంది. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బల్మూరి వెంకట్కు మద్దతుగా శుక్రవారం రోజున హనుమకొండ వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయని రాజేందర్రెడ్డి, శాసనసభ్యురాలు సీతక్క కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే వరకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీనివాస్, కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చరణ్ పటేల్, హసన్పర్తి మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కొలిపాక సతీష్, డివిజన్ అధ్యక్షులు తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ప్రభుత్వ భూములు కబ్జాదారుల చేతుల్లో చిక్కి అన్యక్రాంతమవుతున్నాయని మంగళవారం రోజున అంబేద్కర్ యువజన శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. గ్రామ శివార్లో ఉన్న 324 సర్వే నెంబర్లో 33 ఎకరాల 32 గుంటల ప్రభుత్వ భూమి ఇప్పటికే అక్రమార్కులు ఆక్రమించారని, ప్రస్తుతం కేవలం 27 ఎకరాల భూమి మాత్రమే మిగిలి ఉందని వారు తహసీల్దార్ వరలక్ష్మీదేవికి అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వ భూమిని గ్రామంలో ఉన్న నిరుపేదలైన ఎస్సీ కులస్తులకు పంపిణీ చేయాలని కోరారు. అంతేకాకుండా ప్రభుత్వ భూముల సర్వే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధి కొమ్మేటి రాజు, సంఘ సభ్యులు ఉన్నారు. ఎకరాల భూమిని కొంతమంది కబ్జాకారులు దాన్ని కబ్జా చేసుకొని భూమి సాగు చేసుకుంటున్నారు.
మరి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తీసుకుంది. మరి తెలంగాణలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతి కులాలలో దళితులకు 3 ఎకరాల భూమి కింద ఈ భూమి పంపిణీ చేస్తామని ఆ రోజు మాట ఇచ్చింది. మరి ఆ మాట నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా మరోసారి మేము గుర్తు చేస్తున్నాం. చిన్న చిన్న ఉపాధి బయటకు పోకుండా ఇక్కడనే ఉపాధి చేసుకుంటూ బ్రతుకుతారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలి, ఎక్కడైతే భూమి ఉన్నదో భూమిలో నిరుపేదలను గుర్తించి ఈ యొక్క భూమిని చేయాలి, భూమి వాళ్ళకు పట్టాలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మరి తహసీల్దార్ గారిని ఈరోజు కోరడం జరిగింది. ఇంటనే తనపై కఠినమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా దయచేసి ఈ ప్రభుత్వాన్ని కానీ మన ఎమ్మెల్యేలను కానీ ప్రభుత్వ అధికారులను కానీ దయచేసి కోరుతున్నాం. జై ఎమ్మరావు గారికి ఇంతకుముందే ఇవ్వడం జరిగింది, కానీ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి 324 సర్వే నెంబర్లో అసలు ఎంత భూమి ఉన్నది, దాని యొక్క విస్తీర్ణం ఎంత అని చెప్పి ఇవరకే సర్వే చేయమని చెప్పి అనేక సార్లు పలుమార్లు అధికారులకు తెలియజేయడం జరిగింది. దానికి భాగంలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితులకు మేము ఇచ్చేస్తున్నామని చెప్పి స్టేజీల మీద ప్రగల్భాలు పలకడమే కాదు, భూమి పంచాలి, మరి ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాలంటే ధరలు ఎక్కువైనా అని చెప్పి మీరే చెప్తున్నారు. మరి ఇలా ఎస్సీ కార్పొరేషన్కి అయితే మేము 7 లక్షల రూపాయలే ఇస్తాం, అంతకంటే అదనంగా మేము ఇవ్వలేమని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. మరి కార్పొరేషన్ పరిస్థితి ఆ విధంగా ఉంది, ఇలా ప్రభుత్వ భూమి ఏమో ఈ విధమైనటువంటి అన్యాక్రాంతం అవుతుంది. మరి పటిష్టమైన చర్యలు లేవు, ఆ ప్రభుత్వం దాన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. వెంటనే ఆయా గ్రామాలలో ఎవరైతే భూమి లేని నిరుపేద దళిత కుటుంబాలు ఉన్నాయో వెంటనే ఈ భూ పంపిణీ కార్యక్రమం చేసినట్టయితే వాళ్ళ యొక్క ఆత్మగౌరవం పెరుగుతుందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇలాంటి పరిస్థితి కొనసాగితే రేపు భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క దళితులందరినీ కూడా, భూమి లేని దళితులందరినీ కూడా ఏకం చేసి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనుల పురోగతిపై మంగళవారం రోజున కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలన జరిపారు. మినీ స్టేడియం, దోబీఘాట్, డేన్స్ ఫారెస్ట్, పల్లె ప్రకృతి, వనం తదితర ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ 9వ సారి ఎన్నికైన శుభ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పెద్దవేణి వెంకటరి ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి స్వీట్ల పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వెంకట్ మాట్లాడుతూ, బంగారు తెలంగాణ నిర్మాత టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 20 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతూ బంగారు తెలంగాణ దిశగా ముందుకు తీసుకెళ్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అని అన్నారు. కార్యక్రమంలో తెరాస పార్టీ మండల అధ్యక్షులు పాపగిరి వెంకటస్వామి గౌడ్, మాజీ ఎంపీటీసీ ఏగదండి స్వామి, లింగం యాదవ్ శంకర్ గౌడ్, యూత్ అధ్యక్షులు భిక్షపతి అభిలాష్, అర్జున్ సంతోష్ రెడ్డి, అంజయ్య, పౌలుబాబు, శంకర్ శ్రీనివాస్, ఖాన్ సాబ్ కార్యకర్తలు పాల్గొన్నారు. దగ్గర మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా ఏ పార్టీ ఎన్ని చెప్పినా కూడా మా కేసీఆర్ గారికి ఎవరు అడ్డు లేరు, ఇక ముందు ఎవరు అడ్డు రారు. ఉత్సాహంగా పాల్గొని వారందరూ కూడా మా కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలిపినారు. వారికి కూడా నేను పట్టణ పక్షాన కృతజ్ఞత ఉంటానని జై తెలంగాణ. గంభీరావుపేట పట్టణంలో అందరము యువత, పట్టణ అధ్యక్షులు, మన సీనియర్ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు ప్రియతమ నాయకులు మన కేసీఆర్ గారు పార్టీ స్థాపించిన నుంచి ఈ రోజు వరకు 9వ సారి అధ్యక్షుని ఎన్నికైన సందర్భంగా మా గంభీరావుపేట మండల పక్షాన, పట్టణ పక్షాన, మా యువత పక్షాన, అందరి పక్షాన ఇక్కడ మేము వారికి కృతజ్ఞత తెలుపుతున్నాము. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఎవరు సాధించింది ఈ గతంలో ఎంతోమంది పాలకులు తెలంగాణ గురించి పోరాడి ఎన్నో రకాల నష్టం చేసిన వ్యక్తులే తప్ప ఈ తెలంగాణకు లాభం చేసిన వ్యక్తులు లేరు. మెజార్టీతో హుజూరాబాద్ ఎన్నికలో ఎక్కడ పోయినా కానీ మేము మంచి విజయంతో కేసీఆర్ నాయకత్వాన, కేటీఆర్ నాయకత్వాన మేమందరము చాలామంది మేము రూబాబుగా చెప్తున్నాము. మేము ఎందుకు చెప్తున్నామంటే పనిచేస్తాము, ఇక ముందు కూడా ఇంకా ఎన్నో రకాల పథకాలు తీసుకొచ్చి ఈ తెలంగాణని మేము అభివృద్ధి పథకంలో నడిపిస్తామని చెప్పని మీరు ప్రతి ఒక్క వాళ్ళకు హెచ్చరిస్తూ ఈ తెలంగాణ అభివృద్ధి జరగాలంటే కేసీఆర్తో అని చెప్పని 9వ సారి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఈ మండల పక్షాన, గంభీరాపేట పట్టణ పక్షాన మేము కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ ఎంపీటీసీ మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు నేవూరి పోచిరెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను మంత్రి కేటీఆర్ పరామర్శించిన డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
ఉన్న దానికంటే ఇప్పుడు బెటర్ హాస్పిటల్, ఇంకా బెటర్ ఫెసిలిటీ, అంటే బెటర్ హాస్పిటల్ కాదు బెటర్ ట్రీట్మెంట్ ఇంకెక్కడ దొరుకుతారు అక్కడ బాంబే అయినా సరే పంపిస్తాం, మీరు వరిగా పెండి. ఓకే టీచర్, వరిగా కొత్తగా టెన్షన్ పడదు, ఇవన్నీ అయితే తప్పదు, ఏం చేస్తారు టెన్షన్ పడకండి, మీరేం టెన్షన్ అయితే కష్టాలు వస్తాయి, అరే కష్టాలు వస్తాయి, మీరు ఇతర అధైర్య పడతారు, మేము వెళ్తామని కేంద్ర టచ్. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారం అయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.